హాయ్ ఆల్, ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆల్ అబౌట్ స్కిల్స్ కోర్సెస్ గురించి, ఏదన్నా మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అర్థమవుతాయి అండ్ ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ముందు వీడియోస్లో ల్యాండా గురించి చెప్పాను, ఈసీఎస్ కంటైనర్స్ గురించి చెప్పాను, కూబర్నెటిస్ గురించి చెప్పాను, లోడ్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పాను అండ్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాము, ఫార్గేట్ గురించి చెప్పాను, ఈ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఫార్గేట్ అనేది వాడి. సో దానికన్నా ముందు సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్ గురించి చెప్పాను. ఈ తర్వాత ఇవన్నీ మీకు కావాల్సినప్పుడు కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ పెట్టాను, దానికి సంబంధించిన లింక్స్ పెట్టాను. మీకు కావాల్సినప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకుంటే అవి చూడండి అండ్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నేను ఇందులో చెప్పాలంటే ఎగ్జిక్యూషన్, ఒక ఏడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుంది సిటోపేజ్. ఇందులో 3 ఉన్నాయి, సింక్రనస్, అసింక్రనస్, స్ట్రీమ్. సింక్రనస్ అంటే పుష్, అసింక్రనస్ అంటే ఈవెంట్ అండ్ స్ట్రీమ్ అంటే పోల్ బేస్డ్. ఈ మూడిటి ద్వారా ఎగ్జిక్యూషన్ అనేది ఏడబ్ల్యూఎస్లో ఇందులో రన్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఇందులో మనం చెప్పాలంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం దేనికి వాడతాం ఏడబ్ల్యూఎస్ అంటే, చాట్బాట్కి వాడతాం, వెబ్ అప్లికేషన్స్కి వాడతాం, డేటా ప్రాసెసింగ్ చేయటానికి వాడతాం. చాట్బాట్స్ అంటే తెలుసుగా మీకు, చాట్బాట్స్ అంటే ఏదన్నా మీరు వెంటనే అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఒక సపరేట్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ లేకుండా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాట్ ద్వారా ఆటోమేటెడ్గా రావాలి అంటే ఏడబ్ల్యూఎస్ కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీ కోడ్ గురించి కాకుండా కూడా. సో ఈ చాట్బాట్, వెబ్ అప్లికేషన్స్, డేటా ప్రాసెసింగ్కి ఈ అమెజాన్ అలెక్సాకి వాడతారు అండ్ ఐటీ ఆటోమేషన్కి వాడతారు. ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ ఏడబ్ల్యూఎస్ ఈ ఫీచర్స్, నేను ఏవైతే చెప్పాను ఈ ఫీచర్స్ అని వాడి మనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో ఈ కంటైనర్స్ రన్ చేయాలంటే కూడా ఫార్గేట్ కావాలి అండ్ కోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకుని తర్వాత వద్దు అనుకుంటే ల్యాండా వాడతాము. సో ఈ రకమైన ఫీచర్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇంకా డీటెయిల్స్ చెప్తాను వేరే వేరే ఫీచర్స్ గురించి, వేరే వేరే మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్స్ గురించి. ఓకే, ఇది చాలా షార్ట్ వీడియో, ఐ మెయిన్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్తాకి ఎక్కడెక్కడ వాడతామో చెప్పడానికి ఏడబ్ల్యూఎస్ అనేది. థ్యాంక్ యూ.